హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ క్రియేటివిటీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏంటంటే, నిన్న మీరు క్యారెట్ ఇడ్లీ చూశారు కదా ఫ్రెండ్స్, దానికి నాకు ఒక కామెంట్ వచ్చింది. ఏమంటే, క్యారెట్ ఇడ్లీ కాదు, మేము ఇంట్లో ఉంటున్నాము, హౌస్లో ఇదయ్యి మేము ఉంటున్నాము, ఇది కరోనాకి మందు కావాలి అని చెప్పారు ఫ్రెండ్స్, కామెంట్స్లో పెట్టారు ఫ్రెండ్స్. అయితే ఏంటంటే, ఈరోజు ఏంటంటే, నేను మీకోసం ఈ వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది శివలింగం, చూడండి ఫ్రెండ్స్, శివలింగం. అయితే మీరు కరోనాకి మందు చెప్పండి అని అడిగారు కదా, అడిగిన దాని గురించి నేను ప్రత్యేకంగా నేను మీకోసం ఈ వీడియో చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్, చూడండి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది కర్పూరం బిళ్ళలు ఫ్రెండ్స్, ఇది కర్పూరం బిళ్ళలు, మనం హారతిచ్చే కర్పూరం బిళ్ళలు. ఇదేంటంటే పచ్చకర్పూరం, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది పచ్చకర్పూరం, ఇటు పక్కకు పెట్టేస్తున్నా చూడండి. ఏంటంటే మన గుళ్ళల్లో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మనకు తీర్థంలో కలిపి ఇస్తారు కదా, అదే ఫ్రెండ్స్, అది పచ్చకర్పూరం అంటారు దీన్ని. ఇది పూజా సామాన్ల దుకాణాలలో దొరుకుతుంది ఫ్రెండ్స్, ఇది మనము అన్ని పూజా సామాన్లు కొనుక్కునే దానిలో దొరుకుతుంది మీకు కావాలంటే. అయితే దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఇదేమో లింగం, స్ఫటిక లింగం. ఇది మనకు ఎక్కడైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దొరుకుతుంది కదా. అయితే మీరు చేయాల్సింది ఒక్కటే, ఇప్పుడు హౌస్లో ఉండిపోయారు కదా, అందు గురించి ఇంట్లో మీరు రోజు ఈ కరోనా గురించి అన్నీ బంద్ కర్ఫ్యూ వల్ల ఇంట్లో ఉండడం జరుగుతుంది కదా, అందు గురించి మీరు చేయాల్సింది ఏంటంటే, రోజు ఇది ఇట్లా పెట్టేయండి, ఈ శివలింగాన్ని ఒక పాత్రలో పెట్టేసి ఈ కర్పూరాన్ని, ఇది పచ్చకర్పూరం ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి, దీన్ని నీళ్ళల్లో వేయండి, నీళ్ళల్లో కొన్ని నీళ్ళు పోసి నీళ్ళల్లో వేయండి. వేసిన తర్వాత ఫ్రెండ్స్, శివునికి అభిషేకం చేయండి. ఇవి తిమ్మి పూలు, మీకు ఏ పూలైనా కానీ దొరికితే, మీకు వైట్ పూలు ఏమైనా దొరికితే ఆ పువ్వులను నీళ్ళని తీసుకొని శివునికి అభిషేకం చేయండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 1000 సార్లు అనుకొని అభిషేకం చేయండి. తర్వాత ఇది పచ్చకర్పూరం వేసిన వాటర్ ఫ్రెండ్స్, ఇది మీరు అలాగే ఇది వాటర్ని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ 1008 సార్లు ఈ అభిషేకం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఈ వాటర్ని మీరు ఇదే దేవుణ్ణి పక్కకు పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత బొట్టు పెట్టండి, తర్వాత ఒక పుష్పం పెట్టండి. పెట్టి మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ వాటరు ఉంటుంది కదా, ఈ వాటర్ ఏంటంటే, ఇది పచ్చకర్పూరం వాటరు, ఇది అభిషేకం ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఒక పాత్రలో పోసుకొని మీరు తర్వాత అందరూ తీర్థం తీసుకోండి ఫ్రెండ్స్. రోజు ఈ పచ్చకర్పూరం తీర్థం రోజు తీసుకోవడం వల్ల మన శరీరంలో, మన బాడీలో ఉన్న చెడు అనేది అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, మంచిగా ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇది తీర్థంలాగా రోజు తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి
టైం కూడా మనకు ఎక్కువనే ఉంటుంది. మంచిగా పిల్లలను చూసుకోండి, పిల్లలకు భార్యకు హెల్ప్ చేయండి. మొన్న ఒక వీడియోలో చూశాను నేను ఫ్రెండ్స్, ఏంటంటే ఇంట్లో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినారు, ఇంకెక్కడైనా ఉంటే బాగుండేదని ఏడ్చుకుంటూ వీడియో పెట్టినాడు. అలా కాకుండా భార్య పిల్లలకు తల్లికి ఏమైనా హెల్ప్ చేసుకుంటూ మీరు ఓం నమ శివ ఓం నమ శివ అనుకుంటూ ఒక 1108 సార్లు అయినా అనుకుంటూ శివునికి ఇలా అభిషేకం చేసి ఈ తీర్థం తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ అనారోగ్యం రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే. ఎంత అంటే ఒక చిక్కుడు గింజలు సగం అంతా వేసుకొని చిన్నగా ఈ మీరు అభిషేకం చేసుకొని ఈరోజు తీర్థంలాగా తీసుకోండి ఫ్రెండ్స్. మనకు గుళ్ళల్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం ఈ తీర్థం మనం స్వీకరిస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నాకు కామెంట్లో నిన్న పెట్టడం వల్ల నేను ఈ రకంగా చేయాలని మీకు ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇది అందరికీ తెలిసిన విషయం ఫ్రెండ్స్, నేను కొత్తగా చేసింది ఏం లేదు. మీకు అందరికీ తెలిసిన ఇది ఈ పచ్చకర్పూరంతో తీర్థం అందరూ స్వీకరించింది ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది అవునా కాదా అనేది మీరు ఎవరైనా చూస్తే తప్ప ఇది తప్పని పెట్టండి. మంచి అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, లేకుంటే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏం చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఇంకా ఇలా ఒక తులసాకు కూడా వేసుకొని మనము ఇది చేసుకోవచ్చు, తీర్థం తీసుకొని. మీకు కరోనా గురించి భయం లేకుండా శివుని ధ్యానం చేసుకుంటూ శివునికి పూజ చేసినట్టుగా ఉంటుంది. మనకు భక్తి పూజ పుణ్యం మిగులుతుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.